కడావన మీరు ఏ రూపేణ ఇవ్వకపోతే హోమ్ మినిస్ట్రీ హోమ్ డిమాండ్స్ వస్తే ఆ హోమ్ డిమాండ్స్లో నేను మాట్లాడాలనుకుంటే పారిపోయారు సమాధానం చెప్పకుండా. ముందు డిప్యూటీ స్పీకర్ని అడిగాం, వరుసగా ఇస్తానన్నాడు. మా విప్పు పోయి అడిగాడు, మా లీడర్ మాట్లాడతారు ఎల్ఓపి మాట్లాడతారంటే నేను ఇస్తానన్నారు. మళ్ళీ ఈయన ఏం చెప్తారో తెలియదని లోపలికి స్పీకర్ దగ్గరికి వెళ్ళారు. ఆయన భోంచేస్తామంటే ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాడు, నేను వస్తాను, నేను అవకాశం ఇస్తానన్నాడు. ఇస్తానని చెప్పి లాస్ట్ వరకు అవకాశం ఇవ్వకుండా తప్పించుకుని, లేదు మేము పాస్ చేసాం, డిమాండ్స్ పాస్ చేసాం, ఇప్పుడు ఇవ్వలేమంటారు. మధ్యలో కూడా డిమాండ్ పాస్ చేయకమనిపోయాడు అని అబ్జెక్షన్ చెప్పాను నేను. ఇది కరెక్ట్ కాదు, మీరు చేసే పని మీరు అర్థం చేసుకోవాలి. మీరు నేను అడుగుతూనే ఉన్నా, నేను ఇక్కడ కూర్చొనే ఉన్నా, మీరు ఇవ్వకుండా పోవడం మంచిది కాదని చాలా స్పష్టంగా చెప్పాను. అయినా కూడా ఇస్తానన్నారు, మళ్ళీ అవకాశం ఇచ్చారు. ఫైనాన్స్ మినిస్టర్ లేచారు, లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్, నీతి మాలిన వ్యక్తులు, చేతగాని వ్యక్తులు వెళ్ళి ఏదైనా ఉంటే ధైర్యంగా ఫేస్ చేయాలి. కానీ ఈ పిరికితనంతో మైకులు కంట్రోల్ చేస్తే ప్రజల మనోభావాలను మీరు కంట్రోల్ చేయలేరు. నేను మీలాంటి వాళ్ళు చాలామంది చూశాను 40 సంవత్సరాలు. ఇంకా పెద్ద పెద్దవాళ్ళతో పోరాడాను, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, సభ్యుల హక్కులు కాపాడడానికి అవసరమైతే ఎలాంటి నిర్ణయాలు తీసుకొని పోరాడాము. అలాంటి సందర్భంలో మీరు చేసింది నీచమైన పని, పరమ నీచం ఇది. నేను అక్కడ కూర్చోనంటే చెప్పిన మీరు పద్ధతి లేకుండా ఇది చేసుకుంటే నేను అబ్రాడ్ పోతాను తెలిసి నిన్న కూడా మీకు ప్రెస్ కూడా చెప్పాను, నేను బయట పోతున్నాను, మండే రండి, మండే ఇస్తామని మాట్లాడతాడు. అంటే ఎంత తెలివండి, అతి తెలివి, చావు తెలివది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరి ఇంకొక ఆయన అయితే ఒక నేత అన్న, అనంతపూర్ ధర్మవరంలో చితకబాది అప్పు తీర్చలేదని దారుణంగా ఒక చేనేత కార్మికుడు చంపేశారు. అతను చాలా బాధ వేస్తుంది. సమయం పాటించాల్సిన వైసీపీ నాయకులు పెట్రీకి పోతున్నారు, విశిక్షణ కోల్పోయి అమాయకులు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఎన్నికల్లో ఓడిపోతారని భయంతో ఇది చేశారని చంద్రశేఖర్ అతన్ని దారుణంగా చంపేశారు. ఇంకొక పక్క నేను పోయి పరామర్శించే వచ్చాను. ఏదైతే వీరాపురంలో ఒక భాస్కర్ రెడ్డి అనే వ్యక్తిని తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో అతి కిరాతకంగా చంపిన వాళ్ళపైన కేసులు పెట్టారు. ఎంత దుర్మార్గం అంటే మళ్ళీ ఎదురుదాడి, కేసులు పెట్టి చాలామందిని అరెస్ట్ చేసే పరిస్థితి వచ్చారు. ఇది కూడా చాలా నీచంగా చేసే పరిస్థితికి వచ్చారు. అదే మరిగా బత్తలపల్లి, ఇక్కడ కూడా అనంతపురం జిల్లాలో మీరు చూస్తే ఒక వెనుకబడిన వర్గాలకు సంబంధించిన వ్యక్తి, ఇతన్ని రాజప్పని చాలా దారుణంగా చంపేశారు. అంగన్వాడీ బిల్డింగ్ గొడవలో అతను పోతే మూకమ్మడి దాడి చేసి ఇతన్ని చంపేసే పరిస్థితికి వచ్చారు. హలో, దిస్ ఇస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా.